అవునావా? ఏమిటా కళ్ళల్లో నీళ్లు? నాకు శిక్ష పడుతుందనా? నో, ఎట్టి పరిస్థితుల్లోనూ పడవు. తీర్పు చెప్పేది దైవం అయినప్పుడు తప్పు చేయని మనిషి భయపడక్కర్లేదు. కోర్టులో నువ్వు నవ్వుతూ ఉండు. కేసు పూర్తవగానే నేను నవ్వుతూ బయటకు వస్తాను. రాజా, నువ్వు చెప్పినట్టు నేను చేయాలంటే నా కోరిక నువ్వు ఒకటి తీర్చాలి. ఏమిటో చెప్పు. తప్పకుండా తీరుస్తావుగా? తప్పకుండా తీరుస్తాను. ఏమిటది? లలిత, ఏమిటిది? నువ్వు నా మెళ్ళలో కట్టవలసిన మంగళసూత్రం. అది కట్టవలసింది ఇక్కడ కాదు లలిత. బ్రహ్మాండమైన పెళ్లి పందిట్లు, అనేక మంది అతిథుల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా అక్షింతలు పడుతుండగా అగ్ని ముందు కట్టాలి. నీతో నా పెళ్లి జరగడం ముఖ్యం కాదే, అది ఎక్కడ జరగడం అనేది ముఖ్యం కాదా? ఇంత మనసుతో ఎక్కడ కట్టినా ఈ పసుపు తాడు పవిత్రత మారదు. కట్టు. కలకాలం అది నీ మెళ్ళలో కళకళలాడుతూ ఉంటుంది.